నమస్తే వెల్కమ్ టు కిరాక్ మీడియా విదేశీ మార్కెట్ కి ఉప్పెన ఊపు తెచ్చిందా అంటే అవుననే అనాలి అలాగే సంక్రాంతి బరిలో టాలీవుడ్ సినిమాలు విదేశాల్లోనూ రిలీజ్ అవడంతో కొత్త ఉత్సాహం మొదలైంది ఇక తెలుగు సినిమాకి మరో నైజాం లాంటి అమెరికా మార్కెట్ లో నెమ్మదిగా బెటర్ రిజల్ట్ కనిపిస్తోందన్న విశ్లేషణ ట్రేడ్ లో కొనసాగుతోంది ఇది ఆశావాహ దృక్పథాన్ని పెంచుతోంది కోవిడ్ మహమ్మారి కారణంగా విదేశీ మార్కెట్ లో వ్యాపారం పూర్తిగా జీరో అయింది ఎట్టకేలకు అన్నిటి నుంచి బయటపడి తెలుగు చిత్ర పరిశ్రమ పుంజుకుంటోంది ఉప్పెన ఇచ్చిన ఉషార్తో మరిన్ని సినిమాలు రిలీజ్లకు రెడీ అవుతున్నాయి అమెరికాలో ఉప్పెనను గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ రిలీజ్ చేయగా ఆస్ట్రేలియాలో ప్రైడ్ సినిమా విడుదల చేస్తుంది ఆ రెండు చోట్ల తెలుగు సినిమా బెటర్మెంట్ కి ఈ సంస్థలు కృషి చేశాయి తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ మూవీ BB3 ని ప్రైడ్ సినిమా లాక్ చేస్తుందని నాని టక్ జగదీష్ ని ఇదే సంస్థ రిలీజ్ చేయనుందని తెలిసింది ఒప్పందాలు చివరి దశలో ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది అలాగే నితిన్ చెక్ సినిమాని రిలీజ్ చేసిన అనంతరం రంగ్దేని చేజెక్కించుకునేందుకు ఈ సంస్థ ప్లాన్లో ఉందట ఇతర సినిమాలకు సంబంధించిన డీల్స్ కొనసాగుతున్నాయి కాంపిటేటివ్ పంపిణీదారు నుంచి కదలిక కనిపిస్తోందట మహమ్మారి తర్వాత తెలుగు సినిమా విదేశీ వ్యాపారం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోందనడానికి ఇది ఓ సూచిక ముఖ్యంగా అమెరికా మార్కెట్కి ఢోకా లేకపోతే పూర్తిగా కోలుకున్నట్లే మునుముందు పలు క్రేజీ చిత్రాలు రిలీజ్కి వస్తున్నాయి కాబట్టి అప్పటికి పరిస్థితులు అన్ని రకాలుగా దారికొస్తుందని ఆశిస్తున్నారు